ప్రతిసారి కూడా పోలెక్కేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జగదీశ్ నువ్వు కూడా చాలా మందిలో ఇదే మిస్టేక్, రిపీటెడ్గా ఆల్రెడీ ముందు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే మిస్టేక్ చేస్తారు. ఇలా వెట్టి కాలు ఇలా నెట్టేస్తూ ఉంటున్నారు. ఇలా ఈ షేపు ప్రతి ఒక్కరికి ఇదే కనబడుతుంది. బట్ ఈ నరం ఏదైతే ఉందో దీన్ని ఇలా ఫ్రీగా వదిలేయాలి. ఇక్కడ మీరు అసలు ఏవి టైట్గా ఏ నరాన్ని పట్టకూడదు. మీరు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు కానీ, పోల్ క్లైమ్ చేసేటప్పుడు కానీ ఎక్కడ ఏ అవసరం లేని భాగాన్ని దేన్ని వాడొద్దు. దేన్ని వాడకుండా జస్ట్ మన హెడ్ కంటే చేతులు పైకి ఎత్తాం, కాలు లేపాం, రైట్, ఎంత వాటికే దిగాలి. జస్ట్ ఈ చెయ్యి ఉందా, పై చెయ్యి ఇలా రిలీజ్ చెయ్యి తమ్ముడు, రిలీజ్ చేయాలి. నువ్వు ఇలా ఇది రిలీజ్ చేయకుండా, రిలీజ్ చేస్తే పడిపోతానని భయంతో రిలీజ్ చేయట్లే, అలాగే ఉంచుతున్నావు. ఇప్పుడు ఈ కాలు ఈ చెయ్యి దిగింది, ఇలా ఈ చెయ్యి ఇలా దిగిన తర్వాత ఈ చెయ్యి ఇలా ఉందా, దీని కూడా ఇలా రిలీజ్ చేయాలి. ఇది ఇలా రిలీజ్ చేయకపోతే నీకు ప్రాపర్గా బాడీ కిందకి వెళ్దు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఇళ్ళ దగ్గరే ఉండి అస్సలు ఇక వేరే ఆప్షన్ లేదు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి, అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో, మరి రిటర్న్ ఎగ్జామ్ అయిందా ఉండాలి తర్వాత వెళ్ళాలి, ఇక తప్పదు ఇక వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు, ఈ బ్యాలెన్సింగ్ బాగా చేసి బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఈ నెల రోజులు ఉన్నా సరే నెల రోజులు పాటు అచ్చంగా బ్యాలెన్సింగే చేయండి, ఇంకేం అవసరం లే. ఆ బ్యాలెన్సింగ్లో చేయాల్సిన ఒక 4 మూమెంట్స్ చెప్తాను. మీరైనా సరే ట్రైనింగ్ వచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్లో భాగంగా ఇవి ఖచ్చితంగా చేయాలి. 1, ఇలా పోలు పట్టుకున్నాం, కాలు ఇక మెదర్మెంట్ తెలుసు కదా, ఇట్లా కాలు లేపితే ఫస్ట్ స్టెప్, ఈ మెదర్మెంట్ తీసుకున్నాం. 2nd స్టెప్, ఈ మెదర్మెంట్ తీసుకున్నాం, హ్యాండ్స్ పైకి పట్టుకున్నాం, రైట్, ఇది బ్యాలెన్సింగ్. ఇలా బ్యాలెన్సింగ్ చేసినప్పుడు ఇలా స్టాండింగ్ చేయాలి, ఇలా డ్రాపు చేయాలి, ఇలా అలవాటు అవ్వాలి, ఇలా అలవాటు అవ్వాలి, ఇలా బాడీని పూర్తిగా ఫ్రీ చేయాలి, స్టాండింగ్ చేయాలి, ఫ్రీ చేయాలి, స్టాండింగ్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి మూమెంట్స్? మళ్ళీ లెగ్ మార్చాలి, మళ్ళీ ఇలా స్టాండింగ్, రిలాక్స్, స్టాండింగ్. ఇప్పుడు మీరు బాల్ బాడీ దింపాలంటే ఇలా పైకున్న లెగ్ని ఇలా ఉన్నారు కదా, ఇలా డ్రాప్, స్టాండింగ్, డ్రాప్. మీరు డ్రాప్ అంటే ఇది సీట్ వెనక్కి వెళ్ళొద్దు, ఇలాగే ఉండాలి. ఈ చేయి లేపాలంటే ఈ హ్యాండ్ రేజ్, ఈ చేయి లేపాలంటే చూడండి ఈ షోల్డర్ డౌన్లో ఉందా, ఈ షేప్ రావాలి మీకు, ఇజ్జే ఇట్లా ఇలాగే అంటున్నారు. ఇలాంటి వెళ్తుందా పైకి, కానీ ఇలా అంటే చూడు పైకి వెళ్ళిందా, అదే ఇలా అంటే వెళ్తుందా, వెళ్తలేదు, రైట్. బాడీ డ్రాప్ అవ్వాలి, ఇలా డ్రాప్ అవ్వాలి, స్టాండింగ్ అవ్వాలి, అర్థమైందా? నా కాలు చూడండి కింద ఎలా ఉన్నాయి. ఇక్కడ ఈ టైట్ నరం ఏమైనా పట్టుకున్నానా, ఇక్కడ కానీ ఇక్కడ కానీ? ఇప్పుడు నేను ఈ కాలు మీద నుంచి ఈ కాలు మీదకి వెళ్ళాలి, కాలు దింపాను, నా లోడ్ రైట్లో ఉంది ఇప్పుడు దాకా, ఇలా లెఫ్ట్కి తీసుకెళ్ళాలి, అప్పుడే ఈ కాలు ఆపరేట్ చేస్తా. ఇప్పుడు ఈ కాలు ఆపరేట్ చేయాలి, ఇలా రైట్కి తీసుకురావాలి, అర్థమవుతుందా మీకు, రైట్? ఈ చెయ్యి ఫ్రీ అయింది, ఇప్పుడు ఈ చెయ్యి ఫ్రీ అయింది, ఏం జరుగుతుంది ఇక్కడ? హ్యాండ్ అయినా లెగ్ అయినా నువ్వు లోడ్ ఒకదాని మీద మార్చినప్పుడు ఇంకోటి ఫ్రీగా ఆపరేట్ చేయగలుగుతావు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్టీ బెల్ట్లు చాలామంది దగ్గర ఉండవు, అవునా? ఇళ్ళ దగ్గర ఉంటాయా? ఉండవు కదా. కానీ ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎక్కేస్తున్నావు అదరా విదరా దిగడం, అందుకే అట్లా చేయొద్దు, 2 స్టెప్పులు ఎక్కాలి, దిగాలి. నీకు ఇంకా ఓపిక ఉంది, కాలు కింద పెట్టొద్దు, ఎడదాకా వచ్చి చేయాలి, మళ్ళీ ఎడదాకా వెళ్ళాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ వెళ్ళాలి. ఈ విధంగా రిపీట్ చేస్తూ ఉంటే క్యాపబిలిటీ పెరిగిద్ది కదా, ఓకేనా? ఏమన్నా మీకు దీని సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటారు కానీ ఇప్పుడు క్లారిఫై చేద్దాం. ఏ కాలు అంటే ఒక్కొక్కరు ఒక వాటం ఉంటుంది, ఒక్కొక్కరికి లెఫ్ట్ లెగ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ఒకళ్ళకి రైట్ కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే అదే స్టార్ట్ చేయాలి, రైటా లెఫ్ట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు నాకు రైట్ బాగుంది, లేపాను, లెఫ్ట్ బాగానే ఉంది, అది నా అలవాటు, ఏదైనా లేకపోవచ్చు. కొంతమందికి అచ్చంగా లెఫ్ట్ లెగ్ మూమెంటే ఉంటుంది,
కొంతమంది రైట్ లెగ్ మూమెంట్ ఉంటుంది. కానీ ఏ కాలు లేపినా లేపినా కాలుకి వెళ్ళి డౌన్లో ఉండాలి. సపోజ్ లెఫ్ట్ లెగ్ లేపే లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉండాలి. ఎందుకు లేపాలి రైట్ హ్యాండు? ఈ కాలు చేయికి తగలొద్దు. అదే ఈ చేయి ఎక్కడ పెట్టి ఈ చేయి ఎక్కడ పెట్టా, అర్థమైందా? అందుకని ప్రతిదానికి కూడా ఒక బాడీ మెజర్మెంట్స్ ఉన్నాయి. చేయి లేపాలంటే మన బాడీ మెజర్మెంట్, చేతులు ఇట్లా పట్టుకున్నామా, ఇది మోర, ఇక్కడికి రావాలి, చేయి లేపాలి, మోర, అడగ లేపాలి. ఇంతింత లేపుతున్నావు అంటే ఏదో తేడా చేస్తామని అర్థం. ఇట పెట్టే అసలు ఇది బ్యాలెన్సే కాదు. కాళ్ళు డిస్టెన్స్ ఇంత లేపాలి. కాళ్ళైనా సరే చేతులైనా సరే ఖచ్చితంగా ఏదైతే మన బాడీ మెజర్మెంట్ ఉందో అంత లేపితే నువ్వు పర్ఫెక్ట్గా ఎక్కుతున్నావు అని అర్థం. రండి వన్ బై వన్ రండి.